వైట్ బాల్ క్రికెట్లో భారత టీంకు పూర్తి స్థాయి కెప్టెన్గా తనకు బాధ్యత అప్పగిస్తే తప్పకుండా స్వీకరిస్తానంటూ హార్దిక్ పాండ్యా ఆల్రెడీ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ స్కాట్ స్టైరిస్ భారత T20 జట్టుకు హార్దిక్ పాండ్యా ఫ్యూచర్లో కెప్టెన్సీ వహిస్తాడని చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ టోర్నీకి కాకపోయినా మరికొంత కాలానికైనా హార్దిక్ పాండ్యా భారత T20 జట్టుకు కెప్టెన్ అయితే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించాడు. హార్దిక్ ఇప్పటికే భారత్ తరపున 3 T20 మ్యాచ్లకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఐర్లాండ్పై 2 మ్యాచ్లు, వెస్టిండీస్పై 1 మ్యాచ్ కెప్టెన్సీ చేశాడు. ఈ 3 హార్దిక్ కెప్టెన్సీలో జట్టు గెలుపొందింది కూడా. ఈ 6 నెలల్లో హార్దిక్ పాండ్యా ఏం చేసి చూపించాడో మనందరికీ తెలిసిందే అని, తనకు అంది వచ్చిన ప్రతి అవకాశంలో విజయం సాధించాడని, ఫుట్బాల్లో ఇలాంటి అనూహ్య పరిణామాలు చూస్తూ ఉంటామని, కానీ క్రికెట్లో హార్దిక్ పాండ్యా దీన్ని చేసి చూపించాడని స్టైరిస్ పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా భవిష్యత్తులో T20 ఫార్మాట్ కెప్టెన్గా ఏ విషయం పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయదు. ఎందుకంటే టీమిండియా T20 ఫార్మాట్లో ఏ దిశలో వెళ్లాలనుకుంటుంది, T20లో భారత జట్టు అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ వైపు చూస్తున్నట్లు కనిపిస్తున్న విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా అలాంటి తరహా ఆటకు నాయకత్వం వహించగల నైపుణ్యాలున్నవాడు. స్వభావ సిద్ధంగా ఆ శైలితో ఆడే హార్దిక్ పాండ్యా వల్ల జట్టులోని ప్రతి ఒక్కరికి ఆ బ్రాండ్ క్రికెట్ వ్యాప్తిస్తుంది అంటూ స్టైలిష్ చెప్పుకొచ్చాడు.